ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేక జీవితాలు అంధకారంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి కల్పించి డ్రైవర్లను ఆదుకోవాలని వారు కోరారు. నిర్మల్ డిస్ట్రిక్ట్ ఆటో యూనియన్ ఆడోళ్లకు బస్సులలో ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు ఆటో వాళ్లకు ఎలాంటి ఉపాధి కలగడం లేదు. మాకు డబ్బులు కూడా వాళ్ళు ఎక్కితేనే మాకు డబ్బులు వస్తాయి, వాళ్ళు కూడా ఎక్కడం లేదు. ఇక్కడ నిర్మల్ బస్టాండ్ నుంచి మహిళలకు రోడానికి కూడా వాళ్ళు బస్సులు ఎక్కడానికి జరుగుతుంది. మాకు అచ్చే 15 రూపాయలు కూడా మాకు ఇళ్ళకి వస్తలేవు. కూరగాయలు కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, పాల బ్యాగులు డబ్బులు లేవు. ప్రతి ఒక్క దానికి మాకు ఇబ్బంది కలుగుతున్నది. ఇలానే రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎలా ఉత్తర్వాదం చేసిందో మా ఆటో వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేయాలని మా ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం.